నమస్కారం నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిట్టుపల్లి ఒక్కసారి ఈ కథనంలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి 50 ఏళ్ల క్రితం సంప్రదాయ వరవుల్లో కొట్టుకుపోతున్న సినీ పరిశ్రమకు రొమాంటిక్ హీరో అంటే ఎలా ఉండాలో నేర్పించి చూపించిన హీరో ఎవరంటే రిషి కపూర్ అని చెప్పాలి ఇప్పటికే అదే వరవడి రొమాంటిక్ చిత్రం అంటే చాలు రిషి కపూర్ చూపిన నేర్పించిన స్కూల్ పాఠాలే అవే హావభావాలు అమాయకత్వపు చూపులు అల్లరి పనులు అదే తీరి అందరూ అనుకరించడం బట్టి చూస్తే ఆయన ప్రభావం ప్రేక్షకులపై నటులపై ఎంత ఉందో అర్థమవుతుంది రొమాంటిక్ హీరోకి కేర్ ఆఫ్ అడ్రస్ రిషి కపూర్ అనేది ఒకటే కాదు ఫ్యాషన్ ట్రెండ్ సెట్టర్గా కూడా రిషికి పేరు ఉంది అంతేకాదు అంతవరకు ఉన్న హీరో ట్రెండ్నే కాదు నాటి డ్రెస్ కోడ్ను కూడా సమూలంగా మార్చిపడేసిన సినిమా బాబీ అంటే అతిశయోక్తి కాదు ఆ సినిమాలో రిషి కపూర్ షర్ట్కి వెరైటీగా పెద్ద రౌండ్స్తో కాలర్ పెట్టి షర్ట్లు కుట్టేవారు అది మామూలు సంచలనం కాదు అది ఫ్యాషన్ ప్రపంచాన్నే ఒక ఊపు ఊపేసింది చివరికి వాటికి బాబీ కాలర్ అనే పేరు కూడా స్థిరపడిపోయింది ఇక ఫ్యాషన్ ప్రపంచంలో బాబీ కాలర్ షర్ట్లతో పాటు బెల్ బాటమ్ ప్యాంట్లు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒక గూడుల చెవులపై తీసుకొచ్చి చేసిన హెయిర్ స్టైల్ ఒక సంచలనమే అని చెప్పాలి ఆ తర్వాత చాలా కాలం ఆ ఫ్యాషన్స్ హెయిర్ స్టైల్స్ మొత్తం భారతదేశంలోని అన్ని సినిమా భాషల్లో ఏడిందనే చెప్పాలి అప్పట్లో మన తెలుగు హీరోలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ సోమబాబు కృష్ణరాజు వీళ్ళందరూ ఇదే స్టైల్ తమిళ హీరోలు అయితే చెప్పాల్సిన పనే లేదు అలా షూష దగ్గర నుంచి అన్నీ డిఫరెంట్గా చేసి అలా తీసిన సినిమా బాబీ అంతేకాదు డింపుల్ కబడ్డీ తెలుగు సినిమా కూడా అదే హీరోయిన్గా రాజ్ కపూర్ మాకు తరహాలో అందాల ఆరబోతలు ఆ రోజుల్లో చేయడం ఒక సాహసమనే చెప్పాలి ఇవే కాదు లవ్ స్టోరీలకు ఆ సినిమా ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది ధనవంతుడైన హీరో తండ్రి పేద బలహీన వర్గాలకు చెందిన హీరోయిన్ తండ్రి ఇప్పటికే అదే సక్సెస్ ఫార్ములాతో సినిమాలు వండుతూనే ఉన్నారు ఒక నిజం ఏంటంటే మన రామ్ గోపాల్ వర్మ శివ సినిమాని ఎలా ట్రెండ్ సెట్టర్గా చెప్తామో అప్పట్లో బాబీ సినిమాని కూడా అలాగే చెప్పుకోవాలి అలా హీరోగా నటించిన మొదటి సినిమాతోనే స్టార్డమ్ అందుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు రిషి కపూర్ సుమారు 92 సినిమాల్లో లవర్ బాయ్గా చేశారు ఏమాత్రం ఈగోసు పోకుండా చేసి అవురా అనిపించారు క్యారెక్టర్ పెర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని మాత్రమే చూసుకునేవారు ఆ పాత్ర చిన్నదా పెద్దదా అనేది అసలు చూసుకునేవారు కాదు కాబట్టి ఇప్పటికీ మరణించే వరకు సినిమాలు చేస్తూనే ఉండడం విశేషం ఇక మల్టీ స్టారర్గా అమితాబ్ బచ్చన్తో చేసిన సినిమాలు విశేషాదరణ పొందాయి అందుకే అమితాబ్ తన సంతాప్ సందేశంలో ఈ వార్తతో నా గుండె పగిలిపోయిందనే భావం వచ్చేలా రాసుకున్నారు ఇలా పలువురు హీరోలతో కలిసి సుమారు 42 మల్టీ స్టార్ సినిమాల్లో నటించారు నిజానికి తెలుగు నుంచి వెళ్ళిన శ్రీదేవికి హిమ్మత్ వాళ్ళతో ఎంత పేరు వచ్చిందో రిషి కపూర్తో చేసిన చాందినీకి అంతే పేరు రావడం విశేషం రాజ్ కపూర్ వారసుడిగా తెరపైకి వచ్చి తండ్రి పేరు నిలబెట్టిన తనయుడిగా కీర్తి గడించారు ఎందుకంటే రాజ్ కపూర్ కొడుకుల్లో పెద్దవాడు రణధీర్ కపూర్ ఎక్కువగా రాణించలేకపోయారు జవానీ దివానీ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చినా తర్వాత రేసులో వెనుకబడిపోయారు రిషి కపూర్ సక్సెస్ తర్వాత రాజ్ కపూర్ తను చేసిన అప్పులన్నీ తీర్చినట్టు చెప్తున్నారు అలాగే స్టూడియో నిలబెట్టినట్టు అప్పటి నుంచి రాజ్ కపూర్ జాగ్రత్త పడి ఆస్తులను కాపాడుకున్నట్టు చెప్తారు తర్వాత చిన్నవాడైన రాజీవ్ కపూర్తో రామ్ తేరీ గంగామేలి లాంటి సినిమా తీసినా ఆ తర్వాత తాను సినిమాల్లో కనిపించలేదు ఇలా చెప్పుకుంటే రిషి కపూర్ తండ్రి వారసత్వమే కాదు కపూర్స్ ఫ్యామిలీని కూడా నిలబెట్టాడనే చెప్పాలి ఇంకా రాజ్ కపూర్ తమ్ముళ్ళు షమ్మి కపూర్ శశి కపూర్ వీళ్ళు ఇండస్ట్రీని వెళ్ళారని చెప్పాలి తర్వాత రిషి కపూర్ ఒక్కరే అని చెప్పాలి ఆ తర్వాత ఈ ముగ్గురు అందముల పిల్లల్లో ఎవరూ రాణించలేదు కానీ రణధీర్ కపూర్ కుమార్తెలైన కరిష్మా కపూర్ కరీన కపూర్లు ఇద్దరు టాప్ హీరోయిన్లుగా పేరు ప్రఖ్యాతులు పొందారు మళ్ళీ రిషి కపూర్ కుమారుడు రణబీర్ కపూర్ వీళ్ళ వంశంలో ఒక ఆశాకరణంగా కనిపిస్తున్నారు ఇలా మొత్తానికి రాజ్ కపూర్ వారసత్వాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టింది మాత్రం ఏకైక హీరో రిషి కపూర్ అనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే కపూర్ల వంశం ఇంకా ఇండస్ట్రీలో ఇలా నిలబడిందంటే అందుకు రిషి కపూర్ సినిమాల్లో నాన్ స్టాప్గా నటించడం వల్ల సాధ్యమైందని చెప్పాలి 67 ఏళ్ల రొమాంటిక్ హీరో మరణిస్తూ కూడా అంతే సరదాగా అందరితో గడుపుతూ వెళ్ళడం అది ఎందరికో కానీ సాధ్యం కాదు మొత్తానికి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన కపూర్ ఫ్యామిలీలో ఒక మూలస్తంభం ఉరిగిపోయిందనే చెప్పాలి ఎన్ని సమస్యలు వచ్చినా భార్య నీతూ సింగ్ అదే ప్రేమను చూపించడం రిషి కపూర్ను గౌరవించడం ఇవన్నీ మా అమ్మ ఎప్పుడు మా కుటుంబాన్ని కలిసి ఉండాలని చూసేదని తనయుడు రణబీర్ కపూర్ చెప్పడం విశేషం ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన వాళ్ళిద్దరూ రియల్ లైఫ్లో కూడా సూపర్ హిట్ జంటగానే నిలిచిపోయారు ఇప్పటికీ యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే నాటి రిషి కపూర్ పాటలు కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి ఆయన కుమారుడు రణబీర్ కపూర్ కుమార్తె రిద్దిమా కపూర్ కూడా ఉన్నారు కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న రిషి కపూర్ కేవలం 20 మందితో కలిసి అంత్యక్రియలు హాజరవడం అభిమానులను మరింత శోకసంద్రంలో ఉంచెత్తిందనే చెప్పాలి ఇన్ని సంవత్సరాలు కోట్లాది మంది భారతీయులను అలరించి ఆనంద డోలికల్లో ఉంచిన రిషి కపూర్ ఆత్మకు పైలోకాల్లో శాంతి కలగాలని భగవంతుడు కోరుకుంటున్నాడు.